ಎಸ್. ಹಲೋ ನೀರಜಾ, ಆರಾಮರಾರಾ, ಕೂತು. ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಯುವರ್ ಸೀಟ್. ಹಲೋ ಅಂಕಲ್, ಹೌ ಆರ್ ಯು? ಫೈನ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅಂಕಲ್ ಇದ್ಕೊಂಡಿ, 25 ಪುವರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಡೊನೇಷನ್. ಇಎಂಐ ಆ ಫೀಸ್ಲ್ ಕಟ್ಟೇದಿ. ಸುಬ್ಬು ಸುಬ್ಬು, ವೆಲ್ ನೀರಜಾ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు. కనీసం ఈ సంవత్సరం అన్న నీ పేరెన్నో చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దంకల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. ఎరా, సుబ్బుగాడు కనిపించాడా? లేదే, నీ కనపడితే నాకు కొంచెం చెప్పమావా? జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా, నా గురించి నీకు తెలుసు కదా. ఆ తెలుసు, తెలిసి కూడా బెటకారాలాడుతున్నావా? నేనేవాడే. ప్రతి సంవత్సరం నువ్వు ఎదికలా ఫీజులు కడుతున్నావు, కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకు. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకుల్. హూ ఇస్ హీ? సుబ్బు ఉన్నాడా? ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకిచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను కొత్త మనిషిగా మార్చింది అంకుల్. అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. బాయ్. నువ్వు దొరకటం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతకలేకొస్తున్నా. నువ్వు అడిగావే అమ్మాయి. నేను అమ్మాయిని అడగటం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదు అదు అబ్బా, కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. ఏ మావా, భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అన్ రెస్పెక్ట్ చేయగలడు, తీసురా, గుర్తుపడతారా లేదో చెప్తా. మొగాళ్ళ గెలిచారు. అందరి నుండిరక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? అదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పాటి జారింది అని సల్లు గార్చుకుని పట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ కొడతా డైరెక్ట్ సిక్స్. దేడి దిమాగ్ ముంగడవు. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగు, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్. అన్ని సిక్స్ లే కొట్టాను. సిక్స్ నేను కొడతాను రా, నెలకి క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను, అలా బాక్స్లు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్యా, తీసేది ఆలక్ష్యం ఎండిస్తారందే గాళ్ళు. ఇప్పుడు మన అలాంటి వాళ్ళు పండ్రి, పొజిషన్ లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే ఆలకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. ఏంటండి, ఏదో దొలుగుతున్నావు. ఏ
ఏం నానా ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్య గుర్తుకొస్తున్నాడు సార్, చూడాలనుంది సార్. చూడాలనుంది సినిమా టైటిల్రా? తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏ ఏమైందిరా? చనిపోయాడు సార్. చచ్చిపోయాడ్రా సార్? ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? ముక్కలు ముక్కలు కింద రకాలి. నేనే సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష పెట్టడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాతా చింతా తాతా, సెకండ్ హాఫ్ లో విక్రమ్ విక్రమ్ నా థర్డ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్కా? ఏంటా చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? తమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు, కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది, ఏకాగ్రత పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు, ఒప్పేసుకో అక్క. చీచీ వీడా ఆడికింద అక్క, 6 ఫీట్ ఉన్నాడు, లోపల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడ మెంతో సర్దు. ఏమంటావు? చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేదా వచ్చిన తర్వాత అంజనీ ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సరే సార్, ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడు లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరు ఏంటండి? చెప్తాను చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా. జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి, మాకిది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో గదవా లుక్కులేవుకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేమి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్, భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా, ఇంక నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే. అరే ఆంజనేయులు, మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి, వెరీ గుడ్. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారు తెలుసా నీకు? అది కాదు, ఏ నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేది అన్న వినాలి కదా. ఏంటి ఎలా కొట్టారండి? పొరపాటు అయిపోయింది. బలవాడు నువ్వేం చేస్తావు కానీ? అదేంటి, నేను నిన్నే అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏ ఏంటి అది గుర్తు చేరుస్తున్నావా? బలవాడివే, ఇట్లాంటి మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకు లేదు సార్, అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకు ఒక్కగానొక్క చెల్లెలు ఉంది సార్, అది ఎవడో ఒకటి ప్రేమించారనండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో, 5 లక్షలు కట్టం అడిగాడండి. అబ్బా, మొత్తం ఇల్లు వాకిడ అమ్మేసి 5 లక్షలు కట్టి వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగి వచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది, నువ్వు చేసిన అపకారం? ఎంత కట్టం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు ఎంత కావాలంటే అది ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానో ఊళ్ళో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్లి అన్న వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి ఏంటి గొడవ? అది కాదు సార్, ఉండు నువ్వు ఉండు, అది ఆయన చెప్తాడండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్నండి, ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళ ఉందని తెలిసి కూడా చెల్లెలు మనసు ఎందుకు లేక కష్టపడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను, పువ్వులు పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మరణాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా.
నేను పెట్టవేంటండి? నీ పిల్లలు నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది నీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? అయ్యో నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? నా వైపు అమ్మా నీకన్నా బుద్ధి లేదా? ఎరా బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ అలా చూస్తారా? నీకు చెల్లెలు లేరా? నువ్వు దీని ఉన్న ఒక్క చెల్లెడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మ జీవితం నా చేస్తా.